हाय गाइस वेलकम टू एसआर इलेक्ट्रिकल ईरोज मनम थ्री पिन टाप ये विधंगा फिट चेसुकोवालो तेलुसुकुंदाम। ई वीडियो लो मनम थ्री पिन टाप अनेदी मामूलु गीजर एसी फ्रिज मिक्सी इवन्नीकी एप्पुडैना रिपेर वच्चिना गानी लेदा कोत्त वाटिनि कूडा मनम थ्री पिन टाप ये विधंगा फिट चेसुकोवाली ए कलर वैर एक्कड साइड इव्वालनेदी मन ई वीडियो लो तेलुसुकुंदाम। ई मूडु कलर्लु उन्न वैर्लनि ఈ త్రీ పిన్ టాప్లో ఈ రెడ్ కలర్ని ఎట్ సైడ్ ఇవ్వాలి, బ్లాక్ కలర్ని ఎట్ సైడ్ ఇవ్వాలి, అదేవిధంగా ఈ గ్రీన్ని ఎట్ సైడ్ ఇవ్వాలనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో త్రీ పిన్ టాప్లో మూడు పిన్స్ ఉంటాయి. ఈ మూడు పిన్స్లో మనకు ఇక్కడ అంటే ఇట్లా మన ఈ ఉల్టా బెట్ చూసినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఎల్ ఉంటుంది, రైట్ సైడ్లో ఎన్ ఉంటుంది. మనం త్రీ పిన్ టాప్ ఇట్లా ఫిక్స్ చేసేటప్పుడు రైట్ సైడ్లో ఎల్ ఉంటుంది, ఎల్ అంటే లైన్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఎన్ ఉంటుంది, పైన ఎర్త్ ఉంటుంది. ఎర్త్ కామన్, ఇది అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. ప్రతి త్రీ పిన్ టాప్లో రైట్ సైడ్కి లైను, లెఫ్ట్ సైడ్కి న్యూట్రల్. ప్రతి ఏ త్రీ పిన్ టాప్ తీసుకున్నా ఇదే విధంగా ఉంటుంది. ఈ త్రీ పిన్ టాప్కి మనం వైర్లు కనెక్షన్ ఏ వైర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ దీనికి నాలుగు స్క్రూస్ ఉంటాయి. నాలుగు స్క్రూస్లో పైన ఉన్నటువంటి రెండు స్క్రూస్ను మాత్రమే మనం ఇప్పుకోవాలి. కింద అనేవి మనం కేబుల్ మన టైట్ చేయడం కోసం మనకు ఇప్పిన తర్వాతకి తెలుస్తుంది. ఇది కేబుల్ కోసం కనెక్షన్ ఉంటుంది. ఇది ఈ రెండు స్క్రూస్ కేబుల్ కోసం, కేబుల్ టై అంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం, ఎప్పుడైనా మనం లాగినప్పుడు రాకుండా ఉండడం కోసం ఇది మనకు స్క్రూస్ టైట్ చేసినప్పుడు కేబుల్ని బిగ్గరగా పట్టేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసాం కదా ఎల్, ఎన్, ఎర్త్. ఈ ఎల్ భాగంలో రెడ్ని ఇవ్వాలి, ఎన్ భాగంలో బ్లాక్, ఈ పైన ఎర్త్ని గ్రీన్ని కనెక్షన్ ఇచ్చుకోవాలి. కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనం ముందుగా ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ ఇచ్చారు కదా, ఈ ప్లాస్టిక్ దాన్ని మనం వైర్ల లోపలికి తొడుక్కోవాలి. ఈ విధంగా పెట్టేసి ఈ వైర్లు ఉన్నాయి కదా, ఎర్త్ని కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రెడ్ బ్లాక్ రెండు సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుగా మనం ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని ఈ విధంగా మనం లోపలికి పంపించుకోవాలి. అవసరమైతే మనం ఇది లూజ్ చేసుకోవచ్చు, తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లూజ్ చేసేసుకొని ఇక్కడ ఎల్ ఉంది కదా, ఎల్ అనేది రెడ్. మనం ఈ వైర్లని ముందుగా స్లీవ్ తీసుకున్నా పర్లేదు, లేదా ఈ కేబుల్ మనం ఈ స్క్రూస్ని విప్పాం కదా, ఇప్పుడు ఫ్రీగా మనం ఇచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైనా అది సాకెట్లోనైనా సరే, త్రీ పిన్ టాప్ అయినా సరే, రైట్ సైడ్లో లైన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ ఉంటుంది. చూసారు కదా ఇది ఎల్.
కేబుల్ స్లీవ్ తీసిన తర్వాతకి ఈ విధంగా ఒడిదిప్పండి. ఒడిదిప్తే ఏంటంటే మనకి స్క్రూకి కిందంగా గ్రిప్ అనేది దొరుకుతుంది, దొరికి టైట్గా ఉంటుంది. ఇప్పుడు ఎల్ అయిపోయింది, అదేవిధంగా ఎన్ అయిపోయింది. తర్వాత ఎర్త్. ఎర్త్ ఎందుకు ఎక్కువగా కట్ చేసుకోమన్నానంటే ఈ రెండు మనకు సమానంగా ఉంటుంది. ఎర్త్ అనేది పై భాగంలో ఉంటుంది కనుక మనకి ఈ సమానంగా మూడు వైర్లు సమానంగా కట్ చేస్తే అప్పుడు మనకు కేబుల్ అనేది కరెక్ట్గా రాదు. కొంచెం ఎక్కువగా కట్ చేస్తే మనం ఈ ఎర్త్ అనేది పైన ఉంటుంది కనుక చాలా ఈజీగా కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్లీవ్ తీసిన తర్వాతకి ఈ విధంగా ఒడిదిప్పుకోవాలి. ఒడిదిప్పుకొని స్క్రూస్ లోపల పెట్టేసి ఇది మనం ఫుల్ టైట్ చేయాలి. ఇప్పుడు మూడు వైర్లు కనెక్షన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాతకి దీన్ని మనం ఈ కేబుల్ని ఇలా వెనక్కి లాగినప్పుడు రాకుండా ఉండడం కోసం మనం ఈ టైని వాడతాము. ఈ టైకి ఒక స్క్రూ మనం ఇప్పాం కనుక ఒక స్క్రూని మళ్ళా వేసేసుకోవాలి. ఈ స్క్రూ వేసే ముందు మనకు దీనికి ఒక ప్లాస్టిక్ది వస్తుంది. ఫస్ట్ మనం ఎక్కించాం కదా, ఆ ప్లాస్టిక్ని ఇందులో పెట్టిన తర్వాతకి ఫుల్ టైట్ చేయాలి. మనకు వీలున్నంత లోపల వైర్ల కనెక్షన్ నీట్గా ఉండేంత వరకు పెట్టుకొని ఇది టైట్ చేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత దీన్ని వెనకకి ముందుకు అనుకోవచ్చు. లోపల మనం ఇంకొక వైర్ కానకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడు ఫుల్ టైట్ చేయాలి. ఇప్పుడు కేబుల్ ఫుల్ టైట్ చేసాం, ఈ స్క్రూస్ ఫుల్ టైట్ చేసాం కనుక మన కేబుల్ ఇప్పుడు ఇలా లాగినా కూడా రాదన్నట్టు. అందుకే మనం దీన్ని ఈ స్క్రూస్ సహాయంతో ఫుల్ టైట్ చేసేసి వదిలేసాము. ఇక్కడ కనెక్షన్ చూసాం కదా, రెడ్ ఎల్కి లైన్కి, అదేవిధంగా న్యూట్రల్ ఎన్కి బ్లాక్ వైర్ న్యూట్రల్ ఇచ్చాము, అదేవిధంగా పైన ఎర్త్ గ్రీన్ వైరు ఇచ్చాము. మనం ఏ 3-పిన్ సాకెట్ తీసుకున్నా కూడా మూడు కలర్స్ వైర్స్ వస్తుంది. ఒకటి రెడ్ వైర్ కానీ, ఇంకొకటి బ్లాక్ వైరు, అదేవిధంగా గ్రీన్ వైరు, మూడు కలర్స్ మూడు వైర్లు అనేది వస్తున్నాయి. సో మనం ఇక్కడ రెడ్ని లైన్గా, బ్లాక్ని న్యూట్రల్గా, అదేవిధంగా గ్రీన్ని ఎర్త్గా కనెక్షన్ ఇచ్చాము. మన ఏ 3-పిన్ సాకెట్ అయినా సరే ఇదే ఫాలో కావాలి. ఈ విధంగానే ఉంటుంది, వేరే విధంగా ఏముండవు. ప్రతి ఒక్క కాకపోతే వైర్ లోపల ఉన్నటువంటి వైర్లు కలర్లు మారొచ్చేమో కానీ కనెక్షన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ అయినా, ఏసీ అయినా, గీజర్ అయినా, కాకపోతే ఇందులో యాంప్స్ ఉంటుంది సాకెట్. ఈ 3-పిన్ టాప్ అనేది ఇది 6 యాంప్స్ మనం మిక్సీలకి చిన్న చిన్న వాటికి ఈ ఉపయోగిస్తాము. అదే మనం గీజర్లు ఏసీలు అయితే 16 యాంప్స్, కాకపోతే ఇది సైజు పెద్దగా వస్తుంది, అది దాన్ని 16 యాంప్స్ 3-పిన్ టాప్ అంటాము. ఆ 16 యాంప్స్ 3-పిన్ టాప్ కూడా కనెక్షన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఏ 3-పిన్ టాప్ తీసుకున్నా ఇదే విధంగా కనెక్షన్ ఉంటుంది, ఇదే విధంగా ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది, వేరే రకంగా ఏముండదు. ఇప్పుడు మనం ఈ కనెక్షన్స్ అయిపోయాయి కదా, అయిపోయిన తర్వాతకి దీని విధంగా ఈ టాప్ మీదంగా ఫిట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పినటువంటి స్క్రూస్ని రెండింటిని కూడా ఇందులో పెట్టి టైట్ చేసుకోవాలి. మన ఇంట్లో మనం చిన్న చిన్న వాటి కోసం కూడా ఎలక్ట్రీషియన్ పిలిపించాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న చిన్న మిక్సీ, మామూలుగా మనకి ఏమవుతుంది అంటే కొన్ని ఈ 3-పిన్ టాప్స్ ఖరాబ్ అయ్యి మధ్యలో వైర్ జాయింట్ అయ్యి పాడై ఖరాబ్ అయిపోతుంటాయి, మన కూడిక MCBలు ట్రిప్ అయిపోతుంటాయి. కాలిపోయినప్పుడు ఇవి మనం చాలా ఈజీగా కేబుల్ తెచ్చుకొని మనం ఈ 3-పిన్ టాప్ని
ఈజీగా మన ఇంట్లోనే ఫిట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు. మూడు వైర్లు కనెక్షన్ ఇవ్వాలంటే ఏ వైర్ ఎక్కడ ఇవ్వాలనేది తెలుసు కదా మనకి. అందులో మనకు రెడ్ వైర్ వచ్చేసి లైన్గా, లైన్ అంటే దాంట్లో నుంచి పవర్ అనేది వెళ్తుంది. అదేవిధంగా న్యూట్రల్, న్యూట్రల్ అయిన 90% బ్లాకే ఉంటుంది ఏ కేబుల్లో చూసినా కూడా మనకి. అదేవిధంగా ఎర్త్ పై భాగంలో ఇచ్చుకుంటే ఈ విధంగా. మీరు ఈ వీడియో కనుక చూసి మీ ఇంట్లో మీ 3-pin టాప్స్ని, మీ ఇంట్లో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఐటమ్కి ఏవైనా సరే 3-pin టాప్ని ఈజీగా ఫిట్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.